ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియల గృహములో చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన గొప్ప సదవకాశానికై మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం తండ్రి. విలువైన వాక్య భాగంలోకి వెళ్తుండగా కూడి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించండి ప్రభువా. బలహీనుడైన మీ దాసుని బలపరచండి. కొలతలేని ఆత్మతో అభిషేకించి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ యొక్క మాటలు మాకు కావాలని ఆయన, మీ యొక్క వాగ్దానము మాకు కావాలి, మీ యొక్క సన్నిధి ప్రసన్నత మాకు అందరికీ కావాలి. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం అనుగ్రహించండి. ఇక రావాల్సిన ప్రతి వారిని త్వరబెడి మీ సన్నిధి నడిపించండి. ఆటంకాల అభ్యంతరాలను తొలగించండి. ఈ కోడికి నాది నుంచి ఎంతవరకు మీ ఆత్మ ఆధ్వర్యంలో మాత్రమే నడిపించి మహిమ పొందుకునమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గడిచిన కాలమంతా ప్రభు మనల్ని అందరినీ కాపాడి ఆయన హస్తంలో భద్రపరిచి మరలా ఈ విధంగా మనమంతా ప్రభు సన్నిధిలో కూడుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై అందరు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సెల్ ఫోన్స్ కలిగిన వాళ్ళు మీ సెల్ ఫోన్ని కాసేపు సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మధ్యాహ్న కాల సమయం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసి నేర్చుకున్నాం. నిన్నటి దినాన మనం ధ్యానం చేసిన మాటలు మీకు అందరికీ గుర్తున్నాయా? నిన్న దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకున్నది, ధ్యానం చేసింది ఏంటంటే, మన జీవితంలో ఒక ఆలోచన మనం తీసుకోవాలి, ఒక నిర్ణయం కలిగి మనము జీవించాలి. మన జీవితంలో ఒక ఆలోచన తీసుకోవాలి, ఒక నిర్ణయం కలిగి జీవించాలి. ఆలోచన దైవ చిత్తానుసారమైనదై ఉండాలి, నిర్ణయము దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఆ విధంగా మన జీవితంలో మనము నడుస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని యొద్దకు మనము ఒక ఆలోచన కలిగి, ఒక నిశ్చయత అంటే ఒక నిర్ణయం కలిగి వచ్చినప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సాక్షులుగా నిలబెట్టుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, కుటుంబీకులు అందరూ ఉన్నారా? అందరు కనబట్లా? బాబీ, బాబీ ఉన్నాడా? వస్తున్నారా? ఓకే, రైట్. పిల్లలందరూ లేరమ్మా? ఉన్నారా? ఓకే ఓకే, అంటే లోపల లేరు, కనబడలా. నా మాటలు బయట ఉన్న వాళ్ళందరికి వినపడుతున్నాయి కదా? బయట ఉన్న వాళ్ళందరూ వినపడుతుందన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, సంతోషం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. నిన్నటి దినాన దేవుని యొక్క వాక్య భాగంలో మనం ధ్యానం చేసినప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక నిర్ణయం అనేది మనం తీసుకోవాలని నేర్చుకున్నాం. ఆలోచన దేవునికి ఇష్టమైనదై, దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి, అలాగే నిర్ణయం కూడా
దేవునికి ఇష్టమైనదై దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడు మన జీవితాలలో ఆశీర్వదింపబడతామని చూసాం. అదేవిధంగా దైవవాక్యంలో ధ్యానం చేసినప్పుడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా దేవుని యొద్దకు వచ్చి విశ్రాంతి పొందాలి. దేవుని యొద్దకు వచ్చి విశ్రాంతి పొందటం అంటే, దేవుని యొద్దకు రావటం అంటే ఏంటండి? దేవుని యొద్దకు రావటం అంటే ఏంటి? ఆదివారం చర్చికి వచ్చేయటమా? చర్చికి రావటం మాత్రమే కాదు, ప్రార్థనకు రావటం మాత్రమే కాదు, దేవుని మీద మనము పూర్తిగా నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడటం. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్య భాగంలో యెషయా ప్రవచన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు, 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానివిగా కాపాడుదువు. ఎందుకు కాపాడుతున్నాడంటే, అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే, నా యొద్దకు రండి అంటే దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని యొద్దకు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చే వాళ్ళందరూ మందిరానికి వస్తున్నది దేవుని మీద పూర్ణ విశ్వాసం కలిగి వస్తున్నారా అంటే కొంచెం ఆలోచన చేయాలి. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, చిన్నప్పటి నుంచి మాకు తెలియజేశారు కాబట్టి మేము వెళ్తున్నాం. ఈ దృక్పథంలో కొంతమంది ఉంటారు, మమ్మ నాన్న ఏదో అంటారు, లేకపోతే ఆదివారం మొదటి నుంచి వెళ్ళటం అలవాటు కాబట్టి మేము వెళ్తున్నాం, ఈ విధంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది కాదు, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో, అంటే దాని వివరం కిందన ఇచ్చాడు, విశ్వాసము కలిగి ఉంటారో, విశ్వాసము కలిగి దేవుని మీద ఉంటారో వానిని పూర్ణ శాంతి గలవానిగా. శాంతి కలిగి ఉండటం అంటే ఏంటండి? పూర్ణ శాంతి, ఇక్కడ హాఫ్ లేదు, కొంచెం లేదు, ఒక 10% లేదు, 99% కూడా కాదు, 100% పూర్తిగా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేసేవాడై ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్న ఈ యొక్క జీవన ప్రయాణములో సమస్యలు వస్తూ ఉన్నా, శోధనలు వస్తూ ఉన్నా, ఇబ్బందులు వస్తూ ఉన్నా, తొందరపాట్లు వస్తూ ఉన్నా, ఎన్ని వచ్చినా మనము దేవుని మీద ఆనుకొని ఆధారపడి విశ్వాసముతో ముందుకు కొనసాగితే ప్రభు మనకు గొప్ప శాంతిని, సమాధానాన్ని, విజయాన్ని చేకూర్చుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిన్నటి దినాన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకున్నాం, నీ చింత యావత్తు. హల్లెలూయా, ఎవరి మీద వేయాలి? పూర్తిగా చింత యావత్తు, కొంచెం కాదు. ప్రభువా, నాకు 100 సమస్యలు ఉన్నాయి, 99 సమస్యలు నీ మీద పెట్టేసి ఒకటి నేను ఉంచుకుంటాను అనడానికి లేదు. మొత్తం పూర్తిగా అన్నీ కూడా దేవుని మీద వేయాలి అని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అన్న మాటకు కాస్త వివరణ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో కొందరు తమ మనస్సులను పూర్తిగా దేవునిపై నిలిపిన వారు, దాని ద్వారా వారి జీవితంలో మేలులు పొందుకున్నవారు కొందరున్నారు, వారిని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చదువుదాం. మొట్టమొదటిగా యెహోషువా గ్రంథము 14:13 చదువుదాం. యెహోషువా గ్రంథము 14:13 ఎఫున్నే కుమార్, అమ్మ కొంచెం ఫ్యాన్ ఆపేవా, పేపర్లు ఎగిరిపోతున్నాయి. ఎఫున్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఎలాగ అనుసరించాడండి? దేవుని మీద పూర్తిగా ఆనుకోవటం అంటే
ఇక్కడ వాక్యంలో క్లారిటీ వచ్చింది ఒకటి. ఏంటి? నిండు మనస్సుతో, నిండు మనస్సుతో దేవుని అనుసరించేవాడు గనుక యెహోషువానా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నిండు మనస్సుతో దేవునిని ఆశ్రయించాలి, దేవునిని ఆరాధన చేయాలి. దేవుని మీద ఆనుకోవటం అంటే మన క్రైస్తవ జీవితాలలో కొందరు దేవుని సన్నిధికి వచ్చేవారు నామకార్థంగా వచ్చే పరిస్థితి ఉండకూడదు. అందరూ ఎలా ఉండాలి? పూర్ణ హృదయముతో. అందుకని వాక్య భాగంలో చెప్పబడి ఉన్నారు, దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేకాకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవునిని ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితాలలో ప్రాముఖ్యంగా ఏమవుతుందంటే, ఒకప్పుడెప్పుడో తల్లిదండ్రులు దేవునిని రక్షకుడిగా అంగీకరించి వారు మేలులు పొందుకొని క్రైస్తవులుగా మారి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఇక ఆ పిల్లలు వారి జీవితంలో చూస్తే, మా అమ్మ నాన్నగారు చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు. యేసుక్రీస్తు దేవుడు అంటాన్ని బట్టి మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా యేసు ప్రభుకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంతవరకే కొంతమంది యొక్క ఆత్మీయ స్థితి ఆగిపోతూ ఉంది. ఆ విధంగా చేయటం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి దేవునిని గూర్చిన వ్యక్తిగత అనుభవం అనేది కావాలి. వాక్యంలో చెప్పబడిన మాట, యెహోవా ఉత్తముడని అందరూ రుచి చూచి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరందరూ దేవునిని అనుభవించారా? ఎక్స్పీరియన్స్ అయ్యారా? దేవుడంటే ఏంటో తెలుసుకున్నారా? దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క కాపుదల అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క భద్రత అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క సంరక్షణ అంటే ఏంటో తెలుసా? దేవుడు అనుగ్రహించే రక్షణ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలా? వ్యక్తిగత అనుభవం అనేది ప్రతి వారికి కావాలి. మన క్రైస్తవ కుటుంబాలలో ఎప్పుడో తల్లిదండ్రులు దేవునిని ఆశ్రయించారు, వారు నమ్ముకున్నారు, వారు అనుభవించారు. కానీ అది పిల్లలు కూడా, ప్రతి వారు కూడా అనుభవించాలి. ఒకసారి నేను ఒక చిన్న పిల్లాడిని, ఒక 10 సంవత్సరాల పిల్లాడిని నేను చూశాను. పాస్టర్ గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ 10 సంవత్సరాల పిల్లాడట, బాప్తిజం పొందాడట. ఇదేంటి 10 సంవత్సరాల పిల్లాడు బాప్తిజం పొందడం ఏంటి అనుకున్నాను నేను. అనుకొని ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, బాబు ఇక్కడే ఉన్నాడండి అన్నారు. సరే ఒకసారి బాబుకి ఇవ్వండి, మాట్లాడతానండి అన్నాను. బాబుకి ఇచ్చిన తర్వాత ఆ చిన్న బాబుతో మాట్లాడుతున్నాను. నానా, ఏంటి బాప్తిజం పొందావంటారు కదా అంటే, అవును అంకుల్ అన్నాడు. ఏమ్మా, ఎందుకు బాప్తిజం తీసుకున్నావు అన్నా? అంకుల్, మరి మందిరంలోకి వెళ్ళాను నేను. మందిరంలో అందరూ కలిసి, ఎప్పుడు వెళ్ళేలాగే నేను వెళ్ళాను, అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన జరుగుతుంది, వర్షిప్ జరుగుతూ ఉంది. ఆ వర్షిప్ జరుగుతున్నప్పుడు ఏంటో అంకుల్ నాకు తెలియదు అంకుల్, బాగా ఏడుపు వచ్చేసింది. ఏడ్ చేశాను నేను, ఏడ్ చేసి ఏసయ్యా క్షమించి అంటూ ఏడ్ చేశాను అంకుల్, బాగా ఏడ్ చేశాను అంకుల్. ఏడ్ చేసిన తర్వాత డాడీ దగ్గరికి వచ్చి డాడీ దగ్గర ఇలా చెప్పాను, మమ్మీ దగ్గర చెప్పాను. చెప్తే అప్పుడు వాళ్ళు అన్నారు, దేవుని యొక్క వాక్యం ఎత్తి చూపారట, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. సంఘాలలో కొన్నిసార్లు ఆరాధన జరుగుతున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు హృదయములో ఆ స్పందన కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మీ పాపములను ఒప్పింపచేసి ఏడిపింపజేస్తాడు. అది మీ హృదయములో కలుగుతున్న ఆత్మకార్యం, దానికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది లోబడినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆత్మానుసారమైన దుఃఖం మీ కలిగినప్పుడు ఇక రక్షణార్థమైన మారు మనస్సు కలగగా ఇక ఏమవుతుంది, మీ పాపములన్నీ ఆటోమేటిక్గా మీరు ఒప్పింపజేయబడతారు.
పరిశుద్ధాత్మ దేవుడు మీ యద్దకు వచ్చి మీ హృదయాన్ని స్పందించి నేను పాపిని పాపినని మీ యొక్క ప్రతి ఒక్క పాపములు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని మరి ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ అడుగుతారు. ఈ విధంగా క్షమాపణ పొందుకున్న తర్వాత ఇక బాప్తిస్మములోనికి నడిపించబడి ఆత్మ ద్వారా నడిపించబడి ఇక ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తిగత అనుభవం అనేది ప్రతి వ్యక్తికి కావాల్సిందే. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అనుభవం కావాల్సిందే. వ్యక్తిగత అనుభవం లేకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మానుసారంగా బలపరచబడలేడు. అది లేకపోతే మాత్రం ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క పరిస్థితిని గురించి అర్థం చేసుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఒక సహోదరుడు సహోదరి ఇద్దరు వచ్చారు. దాదాపు సుమారు 12 అయిందమ్మా, సుమారు 12 అయింది అనుకుంటా. వారితో మాట్లాడుతున్నాను, వాళ్ళు ప్రార్థన చేయించుకుంటాకు వచ్చారు. వారితో మాట్లాడుతున్నప్పుడు సహోదరు చెప్పిన మాట, నేను ఆదివారం రోజున ఆరాధన జరుగుతూ ఉంటే అన్నా నేను ఎప్పుడు ఏడవలేదన్నా, కానీ ఏంటో నేను ఆరాధన జరుగుతుంటే లోపల నుంచి ఏడుపు తన్నుకొచ్చేసి బాగా ఏడ్చేశాను అన్నా అన్నాడు. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం ప్రతి వ్యక్తికి కావాలి. దేవుడు అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకనే ఒక ఆలోచన కలిగి జీవించాలి, ఒక నిర్ణయం మన జీవితంలో తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని మీద మనం ఆనుకోవటం అంటే ఇక్కడ వాక్యానుసారంగా రాయబడిన మాట ఏమిటంటే, నిండు మనస్సుతో యెహోవాను అనుసరిస్తున్నాడు. నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధన చేస్తున్నాడు, ఆయన్ని వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానిని బట్టి అతని జీవితంలో ఆశీర్వదించబడినట్లుగా స్వాస్థ్యముగా పొందుకున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. దేవునిని ఆశ్రయించు వారికి దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. కారణం ఆయన వారిని పూర్ణ శాంతి గలవారిగా చేసేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. ఇది మీకు అందరికీ పరిచయమైన వాక్య భాగమే. మొదటి సమూయేలు గ్రంథము 12:15 12:15 ఏలయనగా చదవండి. ఏలయనగా అన్నా తన మనస్సులోనే చెప్పుకొని చుండెనా, ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, స్వరం వినబడటం లేదు. కొన్ని సందర్భాలలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతుంది, మీ హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తాను. అటువంటి సందర్భాల్లో ప్రభు సన్నిధిలో కొందరు హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భాల్లో జరిగేది ఏమిటంటే, మాట పక్కవారికి కూడా వినబడదు, కానీ కళ్ళ నుంచి బడబడా నీళ్లు గారిపోతూ ఉంటాయి. నోట్లో మాట బయటికైతే రాదు, కానీ కంట్లో నుంచి నీళ్లు మాత్రం బడబడా ఆపుకోలేక కారిపోతూ ఉంటుంది. మాటను ఆపుకోగలం, కానీ కంట్లో నీళ్లు ఆపుకోగలమా? హృదయాన్ని కృమ్మరించటం అంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునని యెషయా గ్రంథంలో చదివాం. దేవుని మీద ఆనుకోవటం అంటే రెండవది యెహోవా సన్నిధిని నీ హృదయాన్ని కృమ్మరించటం అని అర్థం. హల్లెలూయా. దేవుని మీద ఆనుకోవటం అంటే మొట్టమొదటిది ఏంటిది, నిండు మనస్సుతో ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం. రెండవది దేవుని మీద ఆనుకోవటం అంటే ఇక్కడ వాక్య భాగంలో చూసాం, యెహోవా సన్నిధిని హృదయాన్ని కృమ్మరించటం. హల్లెలూయా, హల్లెలూయా. దాని ద్వారా హన్నా జీవితంలో కలిగిన మేలు మీకు అందరికీ తెలుసు. గొడ్రాలిగా చేయబడిన ఈవిడ, గొడ్రాలిగా అనేకులతో అవమానపు మాటలు పొందిన ఈవిడ తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. ఎంతమంది పిల్లలను సంపాదించుకుంది? 5 పిల్లలు.
గొడ్రాలికి దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఒకళ్ళు కాదు ఐదుగురితో దీవించేశాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద మనం ఆనుకొని ఉన్నట్లయితే, ఇదిగో కాలేబు తన జీవితంలో స్వాస్థ్యముగా ఆస్తిని పొందుకున్నాడు. అలాగే దేవుని మీద ఆనుకొని ఉన్నట్లయితే హన్నా తన జీవితంలో గొడ్రాలన్న చెడ్డ పేరును పోగొట్టుకొని తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద మనం ఏం చేయాలి? ఆనుకోవాలి ఆనుకోవాలి. మూడవ వ్యక్తిని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలు మాత్రమే అనుభవిద్దామా, కీడును అనుభవింప తగదా అనేను. ప్రైజ్ ద లార్డ్. తర్వాత కంటిన్యూషన్ చదవండి. ఈ విషయాలలో ఏ విషయమందు అయినను యోబు తన నోటి మాటతో పాపము చేయలేదు. హల్లెలూయా. ఈ యొక్క యోబు జీవితము ద్వారా మనం చూస్తే తన శ్రమలలో సహితము పూర్ణ మనస్సుతో దేవుని మీదనే ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు మన జీవితాలలో దేవుని నుండి వై తొలగిపోయే వారిగా మనం ఉండకూడదు. ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవునితో సహవాసం చేస్తూ మొదలు పెట్టాలి, ఇంకా దేవుని దగ్గర హృదయాన్ని కృమ్మరించి మాట్లాడాలి, ఇంకా దేవుని దగ్గర మనము ఆయన మీద పూర్తిగా ఆనుకొని ఆయన సన్నిధిలో గోజాడి, ప్రభువా నా స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఒక్కసారి కనికరించునని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద ఆనుకొనుట అనగా పూర్ణ మనస్సుతో శ్రమలలో సహితము దేవుని మీదే ఆధారపడటం. 4వ వ్యక్తిని మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను, త్వరగా చూసి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2-3 వాక్యాలు. 20వ అధ్యాయము 2-3 వాక్యాలు. జరిగింది ఏంటంటే మరణకరమైన రోగం ఈయనకు వచ్చింది. ఏ రోగం? మరణకరమైన రోగం అంటే ఇంకా చనిపోయే రోగం, చనిపోయేటటువంటి రోగం, బాగా భయంకరమైన రోగం. ఆ రోగం వస్తే ఇక ప్రవక్త అయిన యెషయా దైవ భక్తుడు వచ్చి, అయ్యా యెహోవా సెలవిచ్చినది ఏమంటే, ఇదిగో నీ ఆయుష్ ముగిసిపోయింది, ఇక నీ ఇల్లంతటిని చక్కబెట్టేసుకో, ఇంట్లో వాళ్ళకి అన్ని అప్పగింతలు చేసి అన్నట్టుగా దైవభక్తుడు వచ్చి ఆయన హెచ్చరించాడు. ఇక ఏమైంది ఈయన పరిస్థితి? ఈయన యొక్క పరిస్థితి ఏమైపోయింది చదవండి. అతడు త్రిప్పుకొని యెహోవా ఏమంటున్నాడు, ఇక్కడ ఆయన చేస్తున్న ప్రార్థన మనకు కనబడుతుంది, ప్రభువా మంచి హృదయం కలిగిన వాడినై సత్యముతో నేను ఎట్లా నీలో ఉన్నానో, యథార్థత కలిగి నీతిమంతము కలిగి ఉన్నానో, నీకు వ్యతిరేకంగా ఏ పనులు చేయకుండా నీకు అనుకూలంగా నీ మాట విని అన్ని నేను చేశాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాలలో సమస్యలు వస్తున్నప్పుడు, మన జీవితాలలో ఎన్నో మరణకరమైన రోగం అని ఇక్కడ వాక్యంలో రాయబడింది, అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏమిటి? హిస్కియా వలె దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా ఏమంటున్నాడు? కాపాడతావు. కాపాడాడా లేదా? అందుకని అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చదవండి వాక్యం, చదవండి కంటిన్యూషన్ అమ్మా. రెండవ రాజుల గ్రంథం
ఐదో అధ్యాయంలో మధ్యలో నుంచి చదివితే ఆ 20వ అధ్యాయం 5వ వాక్యం యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను అంత మాత్రమే కాదు నిన్నును ఈ పట్టణమును అషూరు చేతిలో పడకుండా నేను విడిపించేదను హల్లెలూయా దేవునిని ఆశ్రయిస్తే తీరిపోయిన ఆయుష్ను కూడా ప్రభు పెంచి ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు హల్లెలూయా హల్లెలూయా మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి మన హృదయము దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆనుకోవాలి అప్పుడే పూర్ణ శాంతి గలవానివిగా నీవు కాపాడబడతా నిన్నటి దినాన దైవ వాక్యంలో నేర్చుకున్నాం మన జీవితంలో ఒక ఆలోచన చేయాలి ఆలోచన దైవ చిత్తానుసారమైనదే ఉండాలి అలాగే మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అది దేవునికి ఇష్టమైనదై దైవ చిత్తానుసారమైనదై ఉండి ఇక మనము దేవునితో నడవాలని ప్రభువా నీకు నేను సమర్పణ కలిగి జీవిస్తానని నా జీవితంలో ఇక నీ వెన్నంటే ఉంటాను నీకు మంచి సాక్షిగా ఉంటాను నాయన లోకము నుండి ప్రత్యేకింప చేయబడి నీ కొరకై నేను జీవిస్తానని హృదయములో సంకల్పము నిశ్చయత కలిగి జీవిస్తే దేవుని మీద పూర్ణముగా ఆనుకొని నీవు ఉంటే పూర్ణశాంతి గలవానివిగా నీవు కాపాడబడతావు హల్లెలూయా ఎందుకంటే అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు హల్లెలూయా ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు హల్లెలూయా ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా కుటుంబీకులారా ఆలకించండి దేవుని యొక్క వాక్యం ఈ పగటి కాల సమయం స్పష్టంగా మనకు ప్రబోధం చేసింది మనము నామకార్థ క్రైస్తవుల వలె కాదు రక్షణ పొందని వారు రక్షణ పొందాలి మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి బాప్తిజమం పొందని వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసి పాపక్షమాపణ పొందుకొని బాప్తిజమమునకు సిద్ధపడాలి బాప్తిజమం పొందిన వారు ఆత్మ చేత అభిషేకించబడి నడిపించబడుతూ ఈ యాత్రలో మనం కొనసాగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి హల్లెలూయా హల్లెలూయా ఇది దైవ సంకల్పం దేవుని యొక్క ఇష్టం ఇది దీనిని మనము నెరవేరుస్తూ ముందు కొనసాగాలి హల్లెలూయా అప్పుడు మనము పూర్ణ శాంతి గలవానిగా చేయబడుతూ దేవునిలో ఆనందిస్తాం అందరు తలలు వంచండి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం అందరు తలలు వంచండి ప్రార్థన చేద్దాం అందరు తలలు వంచండి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి ఈ మధ్యాహ్న కాల సమయం కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానివిగా చేస్తావని పరిశుద్ధ లేఖనాల్లో నుండి ప్రభువు మాట్లాడారు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడిన మాటలను నీవు గ్రహించి హృదయములో ముద్రించుకొని ఇక దైవ చిత్తానుసారముగా దేవుని మీద పూర్ణముగా ఆధారపడుతూ నీవు ముందుకు కొనసాగితే ప్రభు నీ ఎడల తన దీర్ఘశాంతమును సమాధానమును తన కృపను వెన్నంటే ఉంచి నడిపించేవాడే నామకార్థ క్రైస్తవం ఇక వద్దు ఇక దేవుని మీద విశ్వాసము కలిగి ముందుకు కొనసాగాలి పూర్ణశాంతి గలవానిగా చేసేదనని ప్రభు వాగ్దానమిస్తూ మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడని దేవుని మీద నీవు విశ్వాసముంచి ముందుకు కొనసాగాలి నీవు చేస్తున్న పనులలో నీవు చేస్తున్న వ్యాపారములో నీవు చేస్తున్న ఆలోచనలలో నీ యొక్క భక్తి జీవితములో నీ కుటుంబ విషయాలలో నీ సమస్యలలో ప్రతి విషయములో దేవుని మీదే నీవు ఆనుకొని ముందుకు కొనసాగు పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధించిన విషయాలను నీ హృదయంలో భద్రపరచుకో నీ కొరకే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క మాటలు నీ ఎదుట ఉంచి ఉన్నాడే వినుచున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి
నీ హృదయంలో ప్రభు తన వాగ్దానమును ముద్రించి తన కొరకు సిద్ధపరచుకునేవాడే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని వాడు ఆయన. ఈ లోకములో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని వాగ్దానం ఇస్తున్నాడే. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక నీ ఆత్మీయ జీవితంలో నీవు బలపరచబడాలి, ఇక నీ జీవితంలో ముందుకు కొనసాగాలి, ఈ కుటుంబంలో రక్షణ సునాదము వినిపించబడాలి, దేవుని స్తుతి స్తోత్రము వినిపించబడాలి, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి, ఆయన పరలోకము యొక్క ద్వారములు విప్పి పట్టజాలను విస్తారపు దీవెనలు ఈ గృహం పైన కృమ్మరించాలి. దాని కొరకు నీవు సిద్ధపడాలి. నీ హృదయపు తలుపులను తెరిచి ప్రభు నీ హృదయములోకి ఆహ్వానించు. ప్రభుపై పూర్తిగా ఆధారపడుటకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానివిగా చేస్తావని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ప్రభు మీద ఆధారపడుతున్నావా? లోకంలో ఏ మనుషుని మీద ఆధారపడినా ఎవరు నీకు సహాయపడరు. మనుషులు చేయగలిగిన సహాయము, మనుషులు చూపించే ఆదరణ, మనుషులు చూపించే ప్రేమ అది కొంతవరకు మాత్రమే. కానీ ఆయన ప్రేమ అపారమైనది, సాటి లేనిది, అది శాశ్వతమైనది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. దేవుని మీద ఆధారపడాలి, దేవునిని ఆశ్రయించాలి, పూర్ణ మనస్సుతో దేవునిని నీవు ఆరాధించాలి. ఇదిగో దైవ గ్రంథంలోంచి కొంతమంది భక్తుల జీవితాలను మనము ధ్యానం చేసి నేర్చుకున్నాం. హన్నా తన జీవితంలో దేవుని మీద ఆధారపడింది, కాలేబు తన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు, యోబు తన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు. అనేక భక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడిన వారు దీవించబడ్డారు. ఆశీర్వాదపు యొక్క నిధిలోనికి నడిపించబడ్డారు. నీ జీవితంలో కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి వాడో, దేవుని ప్రేమ ఎటువంటిదో, దేవుని యొక్క రక్షణ ఎటువంటిదో, సమస్తము నీవు ఎరిగి జీవించాలి. ఇదిగో ప్రభు నిన్ను ఆయన చేర్చుకోవటానికి, ఆయన హస్తంలో భద్రపరచడానికి ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. ప్రభువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, తన కృపలో ఆయన జ్ఞాపకం చేసుకునేవాడే. ప్రతివారు ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రతివారు ప్రార్థన చేయండి. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండిన, జ్ఞానమంత పోసి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండిన, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు ఏసయ్యా, చాలు ఏసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా,
నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన. అందరూ కలిసి మరొకసారి నమ్మకమైన, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మరొకసారి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యందు నమ్మిక కలిగి దేవుని మీద పూర్ణముగా ఆనుకొని నీ సమస్యలలో, నీ ఇబ్బందులలో, నీ శోధన వేదనలలో, నీ ఆలోచనలలో, నీ నిర్ణయాలలో, నీ తలంపులన్నిటిలో దేవుని మీద నీ వానుకొని కొనసాగినట్లయితే ఇదిగో ప్రభు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసేవాడు, ఆయన నిన్ను కాపాడేవాడు. నీవు ఆయన ముందు ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు నడుచుకున్నట్లయితే ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు, ఆయన నమ్మకమైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు. తరములు గతించిపోవచ్చు, కాలములు గతించిపోవచ్చు, సంవత్సరములు గతించిపోవచ్చు, కానీ మాట ఇచ్చిన వాడు మాట తప్పేవాడు కాదు, నెరవేర్చేవాడు ఆయన. ఆయన మీద విశ్వాసం ఉంచి మంచి ఆలోచన కలిగి ఒక మంచి నిర్ణయముతో ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన, నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా, నా హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటానికి సిద్ధపడుతున్నాను నాయన, నా హృదయపు తలుపులు తెరిచి ప్రభువా నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క సమయంలో నా జీవితంలో మీ కార్యము జరిగించండి ప్రభువా. మీరే నా యజమాని అయ్యుండి నాపై పూర్ణ అధికారము చేస్తూ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన. నన్ను ప్రభువును ఆశ్రయిస్తే ఇదిగో ప్రభు నిన్ను దీవించేవాడు, తను జ్ఞాపకం చేసుకునేవాడు, పూర్ణ శాంతి గలవానిగా నిన్ను ఆశీర్వదించేవాడు. శాంతి సమాధానమునకు కర్తయైన దేవాది దేవుడు నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకునేవాడు. రోగ శయ్యపై ఉన్నప్పుడు, మరణ శయ్యపై ఉన్నప్పుడు హిస్కియాను జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేయగల సమర్థుడై ఉంటున్నాడు. దేవుని ఆశ్రయించి ముందుకు కొనసాగు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి తన కొరకు బలమైన సాక్షిగా నిలబెట్టుకునేవాడు.
అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న నీ హృదయంలో కలిగించులాగున. రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు అర్పించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. అందరు కలిసి ఒకసారి గట్టిగా మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు గట్టిగా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి, నోరు తెరిచి అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరు నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసు నాయనా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి అందరు ప్రభుకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమంతా కలిసి గృహములో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు తన కార్యముని గృహస్థులందరి పట్ల జరిగించులాగున, ఈ గృహస్థులందరినీ జ్ఞాపకం చేసుకునేలాగున, ఈ గృహస్థుల ప్రతి ఒక్క హృదయములో తన కార్యము ప్రభు జరిగించులాగున, ప్రతి వారిని ధైర్యపరచులాగున, ప్రతి వారిని ఆదరించులాగున, ప్రతి వారిని హక్కున చేర్చుకునేలాగున, ప్రతి వారిని తన కౌగిటిలో భద్రపరిచి తన యొక్క బిడ్డలుగా చేర్చుకునేలాగున, ప్రతి వారిని మిత్రం నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నాయనా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు, పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రాలు. ఈ యొక్క కుటుంబీకులందరి పట్ల మీ కార్యం జరిగించండి నాయన. ప్రభువా ఇంతవరకు జరిగిన కార్యములు చాలు, ఇప్పటి వరకు జరిగిన నష్టము చాలు. ప్రభువా ఇక మీ బిడ్డల పక్షంలో మీరు ఉంటున్నారని మేము నమ్ముచున్నాం, మీ బిడ్డలందరినీ నడిపిస్తున్నారని నమ్ముచున్నాం, మీ బిడ్డలందరినీ నడిపించబోతున్నారని, ఆదరించబోతున్నారని, హెచ్చరించబోతున్నారని, మీ సాక్షులుగా నిలబెట్టబోతున్నారని, మీ సన్నిధిలో బలమైన పాత్రలుగా ఉంచుకోబోతున్నారని, వారిపై అధికారము చేస్తున్నా, వారిపై అనేకమైన విధాలుగా ప్రయోగములు ప్రయత్నిస్తున్న సమస్త సాతాను బంధకములు, సమస్తమైన దురాత్మ శక్తుల ప్రభావము వారి యొక్క ప్రయోగములు నజడేస్తున్నామమున తొలగించబడును గాక. ప్రభా మీ కార్యం ఈ గృహస్థుల పట్ల జరుగును గాక. ప్రభా మీ కృప ఈ గృహస్థుల పట్ల మీ కార్యము జరిగించి మీ నామములో జ్ఞాపకం చేసుకునండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసు నాయనా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, వాగ్దానము చేస్తున్న దేవ మీరు నమ్మదగిన వారు, మీరు మాట ఇచ్చి నెరవేర్చేవారు. మీ కుటుంబీకులందరి పట్ల మీ కార్యము జరిగించండి నాయన. ఈ కుటుంబంలో మీ సన్నిధి ఉంచండి, ఈ కుటుంబంలో మీ ఆశీర్వాదం ఉంచండి, మీ దీవెన ఉంచండి, మీ దూతల సంచారము జరిగించండి నాయన. ఈ గృహము చుట్టూ మీ దూతల సంరక్షణ ఉంచండి. ఎటువంటి దుష్టుడికి ఎటువంటి అపవాదికి తావు లేకుండా మీ సంరక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి బిడ్డలు చేసిన పనులలో మీరే సహాయం అనుగ్రహించండి, చేసిన వ్యాపారంలో సహాయం దయచేయండి, వారి ఆరోగ్యములలో మీరే కృప చూపించండి, శక్తిని అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి, సమయోచితమైన జ్ఞాన వివేచన ఆలోచనలు దయచేయండి. ప్రభువా మీ కృపలో మీ కాపుదలు మీ బిడ్డలందరినీ భద్రపరుచుకుని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. సమస్త గణిత మహిమ ప్రభావం మీరే పొందుకునమని నజరేయేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొక ఇద్దరు ప్రేరేపణ కలిగిన వారు ఈ కుటుంబీకుల నిమిత్తం ప్రార్థన చేయండి. మరొక ఇద్దరు ప్రేరేపణ కలిగిన వారు గట్టిగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాని మీద అనుకుంటారో వాని ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు 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 అన్న మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఐదుగురు కుమారులు ప్రైస్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మీకు వందనాలు స్తోత్రములయ్యా యోబైతే నాయన విశ్వాస వీరుడే ప్రభువా ఆత్మదేవా మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఏ మా నోటి మాటతో గాని దూషించలేదు ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి మేలు అనిపించట దగ్గర కీ నంచట తగదాని ప్రభువా భార్యని హెచ్చరిస్తున్నాడు ప్రభువా మీకు ఎంత వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ఇటువంటి పరిస్థితి మా అందరిలో ముద్దంతలో నూరంతలో రాజైన ఇస్కియా విషయంలో ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆయన కాలం సమాప్తమైన నీళ్లు చక్కదిద్దుకోమన్నప్పుడు అయ్యా ఇదిగో యెషయా చెప్పినప్పుడు ప్రభువా అయ్యా గోడ తట్టు నాయన ముఖం తిప్పుకొని ప్రభువా కన్నీళ్లతో నాయన మీ సన్నిధిని ప్రార్థించినప్పుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో యథార్థవంతుడిని ఎలా ఉన్నానని చెప్పినప్పుడు ప్రభువా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు అషూర్ రాజు సైన్యం ప్రభువా ఇదిగో నాయన ఆ విముక్తి కూడా చేసిన తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఎవరిని మీద ఆనుకున్నాడో ప్రభువా వారిని పూర్ణ శాంతి కలగన చేస్తానని ప్రభువా ఎంతో దృష్టాంతాలుగా విప్తబడిన వాక్యాలు ప్రభా వందల ముప్పై నూరంతల ఫలి చేయండి ప్రభా నాయన ఈ కుటుంబీల పక్కన నాయన నిన్నటి దినం ప్రవచనాత్మక దైవజనంలో ఉండి ప్రభా ఒక నూతన కార్యం చేయబోతున్నానని చెప్పి నాయన మీరు ఆ ప్రవచించారు ఆ ప్రవచనాన్ని బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రములు తండ్రి ఈ వాక్యాలన్నీ ముప్పై నూరంతల ఫలి చేయండి ఇది మొదలుకొని ప్రభా ఈ కుటుంబానికి కావాల్సిన రక్షణ దయచేయండి బాబు చేసిన ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దీవించండి ఈ సాధన ఆయన పంట వేసినప్పుడు నూరంతల ఫలింపు చేసినట్టు ప్రభా ఆ బిడ్డ చేసి ప్రతి పనిలో మీ సహాయం చేయండి జరిగిన నష్టం ఇంతతో నాయన ముగించిపోయి ఇక నుంచి ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి ప్రభా ఈ కుటుంబం అందరూ కలిసి నాయన ఇగో ఒలి మొక్కవలేవు నాయన భోజనం బల చుట్టూ ఉండి చక్కగా ఆనందించే భాగ్యం దయచేయండి అయ్యా ఇగో తండ్రి సుగుణమాన్ని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆ కుటుంబం ఇంకా రక్షణ పొందాలని ఎంతో ప్రయాసపడుతుంది బాబీ రక్షణ విషయంలో కుటుంబీకుల రక్షణ విషయంలో మీ సహాయం చేయండి అయ్యా ఈ కుటుంబం చుట్టూ మీ దీవెన ఆశ్రయాలతో నింపి నడిపించమని అయ్యా కుటుంబ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్ ప్రభు వారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నారని నమ్మి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రేరేపణ కలిగిన వారు మరొకరు కూడా ప్రార్థన చేయండి ప్రైస్ ద లార్డ్ సర్వాధికారి అయిన దేవా మీ ఘనమైన నామానికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి మీకు వందనాలు నాయన నిన్న సమయంలో జరిగిన కూడికను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా ఈ రోజు కూడా నా తండ్రి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మీ ఆయన తల్లిగారి యొక్క గృహంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మీయ తండ్రి గారిని నిలబెట్టుకుని నాతో మాతో కుటుంబీకులతో మీరు మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా ఎవని మనసుని మీద నా తండ్రి ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని మాట్లాడిన దేవుడో ప్రభా మీకు స్తోత్రములు నాయన ఆయా భక్తుల గురించి అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మిమ్మల్ని ఆనుకున్నప్పుడు పూర్ణంగా వారిని కాపాడి వారి జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి నా తండ్రి నాయన అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన విన్న వాక్యం మా హృదయాలలో నూరింతలుగా ఫలింప చేసి అయ్యా మేమందరము కూడా నీ మీద నా తండ్రి నాయన ఆనుకోవటానికి మా జీవితాలలో కార్యాలు చూడటానికి మీ ఆత్మ కార్యం జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన అయ్యా తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లిగారు ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో శోధనలో మనశ్శాంతి లేని జీవితంలో నా తండ్రి నాయన మీ సహాయం చేత కృప చేత బలపరిచి ఆదరణ నెమ్మదిని కలగ చేసి అయ్యా తల్లిగారి యొక్క గృహాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన అయ్యా తల్లిగారికి నాన్న వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా నా తండ్రి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని కలగ చేసి నా తండ్రి మీ సన్నిధికి వస్తూ ఉండగా ఆత్మీకంగా బలపడి మీ సన్నిధిలో మారి మనసు పొంది రక్షణ పొందడానికి మీ ఆత్మ కార్యం తల్లిగారి పట్ల జరిగించండి నాయన ఇచ్చిన కుమారుని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మీకు స్తోత్రములు నాయన అయ్యా సహోదరి లోకంలో నుంచి మీరు ప్రత్యేకింప చేయండి నా తండ్రి నాయన అయ్యా మీ సన్నిధికి మార్గాలు మీరు సరళము చేయండి నా తండ్రి నీకు వందనాలు నాయన ఏది అభ్యంతరాలు ఆటంకంగా ఉంటూ ఉన్నదో నా తండ్రి సాతాను యొక్క కుయుక్తుల నుంచి సాతాను యొక్క చేతుల నుంచి నా తండ్రి సంపూర్ణ విడుదల విమోచన కలగ చేసి నా తండ్రి మీ ఆత్మ నడిపింపు చేత నా తండ్రి నాయన సహోదరిని సన్నిధికి నడిపించండి అయ్యా మారి మనసు పొందడానికి పాప క్షమాపణ పొందుకోవడానికి రక్షణ భాగ్యం పొందుకోవడానికి సహాయమని మీరు దయచేయండి నా తండ్రి నాయన అయ్యా చేస్తున్న పని పాటల్లో నా తండ్రి వ్యాపారంలో నా తండ్రి మీ ఆత్మ సహాయమును దయచేయండి నా తండ్రి సమయోచితమైన జ్ఞానము చేత నా తండ్రి నడిపించి మీ ఆత్మ కార్యం అన్ని విషయాల్లో కార్యసిద్ధి కలగ చేయండి నాయన అయ్యా తన నాయన తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా మీరు దర్శించండి ప్రభువా మీకు స్తోత్రములు నాయన అయ్యా నీ సన్నిధిలో పలపడటానికి సహాయమును దయచేయండి నాయన అయ్యా మీరు దర్శించి నాయన తన యొక్క జీవితంలో మీ ఆత్మ కార్యమును
జరిగించండి నా తండ్రి మీకు స్తోత్రములు నాయన ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డల రాకపోకలని కృపని కాపుదలించండి నాయన చదువుతూ ఉండగా తగిన జ్ఞానమును తగిన వివేచన తగిన ఆలోచన తగిన గ్రహింపును దయచేసి నా తండ్రి నాయన బిడ్డల జీవితాల్లో మీరు కార్యము జరిగించి అయ్యా ఇదిగో బిడ్డల నాయన లోకం ఆకర్షించుకునేటట్లు సాతాను ఆకర్షించుకునేటట్లు నా తండ్రి నీ మహిమ కలిగిన ఆత్మ ఆకర్షించులాగన అయ్యా బిడ్డల జీవితాల్లో కుటుంబం జీవితంలో నాయన మీ ఆత్మ కార్యము జరిగించి మీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి నా తండ్రి నాయన అయ్యా గృహం చుట్టూ కుటుంబం చుట్టూ నా తండ్రి నాయన దుష్టులకు అధికారము లేకుండానట్లు నా తండ్రి నాయన నీ రక్తపు కోటిని ప్రాకారములుగా ఉంచండి మీ దావదూతలను కాపుదలించండి మీ మహిమ కలిగిన ఆత్మ చేత నా తండ్రి నాయన ఆవరించి ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా ఇదిగో కుటుంబంలో నా తండ్రి మీ ఆత్మ కార్యాలు ఘనమైన కార్యాలు ఆత్మ కార్యాలు జరిగించి నా తండ్రి నాయన అయ్యా ఇదిగో కుటుంబీకుల నా తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయంలో మార్పు కలగ చేయండి నా తండ్రి నాయన మిమ్మల్ని అనుభవించడానికి నాయన అయ్యా మిమ్మల్ని రుచి చూసి తెలుసుకోవడానికి నా తండ్రి సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నాయన మీ ఆత్మ కార్యములు మీరు పట్ల జరిగించి మీ నామానికి మీరు అంతగానో మహిమ పొందమని నా తండ్రి నాయన రేపటి దినము జరగబోయే కూడికలో కూడా మీరు తోడుగా ఉండి సహాయమును మీరు దయచేసి నాయన కృప చూపించి నాయన మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని అతి త్వరగా రానేనో ప్రభు యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ప్రభువారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్న మీ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు ఈ గృహంలో మేమంతా కలిసి పాడి స్తుతించి ఆరాధించుటకు మీ పరిశుద్ధ లేఖనాలని కొన్ని మాటలు ధ్యానించి బలపరచబడుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. విత్తబడిన మాటలు మీ బిడ్డలందరి హృదయాలలో ఫలింపచేయండి, ముద్రించండి నాయన. ప్రతి వారు ఆదరించబడి బలపరచబడి మీ కొరకు నమ్మికమైన సాక్షులుగా సిద్ధపరచబడుట కృప చూపించండి. ప్రభువా, హృదయంలో ఒక ఆలోచన కలిగి ఒక నిశ్చయత కలిగి తండ్రి మీలో సమర్పణ కలిగి జీవించుటకు మీరే కృప చూపించండి. ఇక వారి హృదయంలో మీరే నివాసం ఉండండి నాయన. ఈ గృహంలో మీ నివాసం ఉండండి నాయన తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించి సహాయం అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులలో ఆలోచనలో అన్ని విషయాల్లో మీరే తోడేని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రెండవ దినము కూడా, ఈ రెండవ ఉపవాస ప్రార్థనా దినములో కూడా మీరు కృప ఉంచి తోడేని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ కుటుంబీకులందరినీ మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని మీరే మీ హస్తంలో భద్రపరిచి దీవించి బలపరచమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. 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 ప్రైజ్ లార్డ్.